రోజుల్లో వాళ్ళు కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వం తాలూకు విధానం. అది ప్రారంభించిన సమయంలో ఈ కరోనా రావడం, ఈ కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో వాటిని చేయలేకపోయాము. మొన్న లాస్ట్ చెప్పు కూడా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, వాటిని కూడా పరిశీలించండి. వీళ్ళెంత మటుకు ఆ కార్డులు నేను పెట్టుకున్నాను, నా పెండింగ్లో ఉంది, నాకు రాలేదు, లేకపోతే నా కార్డు లేదు, నేను అర్హుడిని, నాకు ఇవ్వండి అడిగితే వీళ్ళేంత వరకు వారు కూడా కొత్త కార్డు కూడా ఇచ్చి కూడా ఒక 5 రోజుల్లో పరిశీలన చేసి మన తాలూకా నిబంధనలు ఏమున్నాయో నిబంధన ప్రకారం ఉంటే వారు కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పని, వారికి కార్డు ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పని, బియ్యం ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే దీనికి అందరికీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆయన తాలూకా ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారిది, ఇటువంటి పనులు లేని సమయంలో ఈ కరోనా మహమ్మారి ఉంటున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా అందరూ కూడా ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉంటున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఆకలి కోసం ఇబ్బంది పడకూడదు, అన్నం కోసం ఆరోగ్య చేర్చకూడదు, ఏ ఒక్కరిని బాధ పెట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఎంతమందికి మనం బియ్యం ఇవ్వట్లేకపోతున్నామని కాకుండా ఎంతమందికి మనం అవకాశం తినడానికి ఏర్పాటు చేయగలుస్తాం అంతమందికి చేయండి, లిబరల్గా ఆలోచన చేయండి అని చెప్పింది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వీటితో పాటు మన ప్రభుత్వం ఇస్తున్న 1,000 రూపాయలు ఏవైతున్నాయో ఆ 1,000 రూపాయలు ఎవరికైతే అందలేదో, బియ్యం ఇచ్చిన కార్డు ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా 1,000 రూపాయలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకుని, వారందరికి కూడా ఎవరికైతే ఇవ్వలేకపోయారో ఈ 10 రోజుల్లో ఆ నెంబర్ అంతటినీ కూడా సమీకరించి వారికి కూడా 1,000 రూపాయలు అందే ఏర్పాటును కూడా ప్రభుత్వం చే 1,000 రూపాయలు కూడా వాళ్ళకి అందే ఏర్పాటుని మరి చేయమని చెప్పని మరి వీడియో కాన్ఫరెన్స్లో మనం ప్రభుత్వ ఆదేశంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జిల్లా కలెక్టర్ అందరూ ఆదేశించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు జరిగింది. వాటితో పాటు మరి రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇందాక చెప్పాను ఏదైతే ఈ పెరిసిపుల్ గూడ్స్ ఏవెత్తున్నాయో, అరటి, టమాటో, బత్తాయి, మామిడి, వీటన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో మార్కెట్లలో వాటి తాలూకా పరిస్థితులు చూసుకొని వాటన్నింటినీ కూడా రాష్ట్రంలో మరి ఉన్న ఈ సంఘాలు, డ్వాక్రా సంఘాల ద్వారా, మెప్మా గ్రూపుల ద్వారా, మెప్మా సంఘాల ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వాటన్నింటినీ కూడా అమ్మే ఏర్పాట్లని ప్రధాన అందుబాటులో తెచ్చి ఏర్పాట్లు చేయమన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ మార్కెట్స్ ఉన్నాయో ఓపెన్ చేయించి ఉన్నాయో వాళ్ళతో సంప్రదింపులు చేసి అక్కడ కూడా వీటన్నింటి కూడా పంపే ఏర్పాటు చేయమని గత 15 రోజులుగా రోజు రోజుకి మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్న నేపథ్యాన్ని ఏ విధంగా జరుగుతుందని ఒకసారి మళ్ళీ దాని మీద కూడా ఇవాళ పరిశీలన చేశారు. ఇది ఇవాళ ఒక్కరోజే కాదు, ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ చెప్పడమే కాదు, ప్రతిరోజు కోవిడ్ గురించి ఇవాళ ఈ దీని మీద వచ్చిన దగ్గర నుంచి గత 21 రోజు నుంచి కూడా ప్రతిరోజు ఆయన దీని మీద సమీక్షిస్తూ ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద దృష్టి పెడుతూ వాటి మీద ఆలోచన చేస్తూ చెప్తున్నారు. వీటన్నిటితో పాటు కొత్త అంశాన్ని మరి అంకరార్పణ చేయమన్నారు. జనతా బజార్ అనేది మనం పండుతున్న పంట, అది ఏ రకమైన పంట అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైన పంట పండుతుంది, అది పరిశుభ్ర హార్టికల్చర్ అవునాయండి లేకపోతే అగ్రికల్చర్ అవునాయండి ఏదైనా సరే వాటికన్నిటికీ కూడా మన మార్కెట్ల ద్వారా మనం అమ్ముకునే ఏర్పాటుని మనకు అన్ని ప్రాంతాల్లో వెసులుబాటుగా ఉండే ప్రాంతాన్ని దాంతోపాటు ప్రజలకు నిత్యావసరాలకు అవసరమైన
గుర్తించి వాటి కూడా అందుబాటులో తేవడం వాటితో పాటు ఏదైతే ఈ కూరగాయలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాటిని కూడా ఏ ప్రాంతాలు ఏ పడతాయని చూసి అవన్నింటినీ కూడా రాష్ట్ర మంత్రిగా కూడా ఏ ప్రాంతాలకు ఏ రకంగా పంపించాలో ఒక నెట్వర్క్ని తయారు చేయమన్నారు ఒక కాన్సెప్ట్తో ఒక ఆలోచనతో ఒక విధానంతో మనం త్వరలోనే ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామాల్లోనూ పట్టణం అంటే వార్డుల్లో ఈ జనతా బజార్లు వైఎస్ఆర్ జనతా బజార్లు అనే బజార్లు మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ జరిగిన ఈ కోవిడ్ తాలూకు ఇచ్చిన మనకిచ్చిన దీంట్లో మనం పడే ఆలోచనని మనం పడుతున్న ఇబ్బందుల్ని దీన్ని ఏ రకంగా ఇప్పుడు సమస్యలు వెంటనే అధిగమించాలంటే ఒక శాశ్వతమైన ఒక ఆలోచనతో విధానంతో మనం ముందుకెళ్ళాలంటే ఈ జనతా బజార్లనే ఆవశ్యకతని చేయమని చెప్పని దాని మీద కూడా అధికారుల్ని దృష్టి పెట్టి ఒక విధానం ద్వారా రమ్మన్నారు ఆ కార్యక్రమాన్ని కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రభుత్వ విధానంగా రాబోయే కాలంలో ఉండాలని చెప్పి దాంతోపాటు మన రాష్ట్రం మరి ఏది ఇందాక మీకు చెప్పాను ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలోనూ ధాన్యాన్ని ఇంతకుముందు పాడి పంచాయతీ సెంటర్లే కాకుండా గ్రామాల్లోనే వాటిని తెరవమన్నారు అక్కడికే తమ పరీక్షించే యంత్రాలు తీసుకుని అక్కడే వాటిని పరీక్షించి అక్కడి నుంచే ఆ ప్రొక్యూర్మెంట్ చేయాలనేది కూడా ఆదేశించడం కూడా జరిగింది ఒక పక్క వచ్చి ఈ కరోనా ఎక్కడెక్కడైతే తీవ్రంగా ఉందో సుమారు మన రాష్ట్రంలో ఇవాళ 453 కేసులు చాలా పాజిటివ్ కేసులు వచ్చాయి అత్యధికంగా గుంటూరులో 109 తర్వాత కర్నూలులోను తర్వాత నెల్లూరు ఆ రకంగా ఈ కేసులు వచ్చినాయి ఆయా ప్రాంతాలన్నీ అన్నింటినీ కూడా హాట్స్పాట్స్గా గుర్తించి వాటినన్నీ రెడ్ జోన్గా ఏర్పాటు చేసి కంటైన్మెంట్ జోన్ చేసి అన్ని నిత్యావసర సరుకులు కూడా ఇంక్లూడింగ్ కూరగాయలతో కలుపుకొని వెజిటబుల్స్ కలుపుకొని వాళ్ళ ఇంటికి చేర్చి ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించారు అటు ఇప్పుడు సర్వేలెన్స్ జరుగుతుంది రోజు పరీక్షలు జరుగుతున్నాయి ఏ ఇంట్లో అంతా కూడా సర్వే జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ ఒక్కరికి చిన్న ఆరోగ్యం బాగోలేకపోయినా వారిని గుర్తించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏమన్నా మెడికల్ టీమ్స్తో అర్బన్ ప్రాంతాలంటే అర్బన్ మెడికల్ టీమ్స్తో వాళ్ళని పరీక్షించడమే కాకుండా అవసరమైన మందులు కూడా మెడిసిన్స్ కూడా వాళ్ళకి అందే ఏర్పాటు చేయాలనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఇంతే కాదు ఇవాళ ఉన్న కరోనా ఇవాళ నిత్యావసర సరుకులుగా ఉన్న అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మార్కెట్ కానీ లేదు ధరలు అత్యధికంగా అమ్మే ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా జరగకూడదనే విషయాన్ని చెప్పడమే కాకుండా ప్రతి షాప్ దగ్గర కూడా ఆ షాప్లో ఏవైతే అమ్ముతారో వస్తువులు ఆ ధరలన్నింటినీ కూడా ధరల పట్టికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి ఆ ధరలు అమ్మే ఏర్పాటును కూడా నాకు చేయాలని చెప్పని పట్టికలు కూడా ప్రదర్శించాలని చెప్పని ఒకవేళ ఎవరైనా పట్టికలో ఉన్న ధరకంటే ఎక్కువగా ధరలు కానీ అమ్మే కానీ ఉంటే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవసరం మీద కేసులు పెట్టారని సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ జరుగుతున్న పరిణామాలని లో వాళ్ళు ఈ బ్లాక్ మార్కెట్ చేయకుండా ఉండాలని చూసుకోవాలని చెప్పిన అధికారులు ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఈరోజు